సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చోటు. సో మనం ఆల్రెడీ షిరిడి గురించి, అలాగే షిరిడి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళాలి, అలాగే టికెట్ చార్జెస్, అలాగే ఇవన్నీ కాటేజెస్ ఏంటి, రూమ్స్ ఏంటి, అలాగే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పార్ట్ త్రీ వీడియో అయితే చేస్తున్నాము. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాలయం అయితే మనం దర్శించుకుంటున్నాము. సో ఈ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, అండ్ అలాగే దాని యొక్క హిస్టరీ చరిత్ర, ఆ గుడిని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, అలాగే ఈ గుడిని నిర్మించడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి గోదావరి జన్మస్థలం అయితే ఉంది. సో ఈ గోదావరి జన్మస్థలం గురించి కూడా మీకైతే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు చూడవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఫ్రెండ్స్, మనమైతే షిరిడి బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇది వచ్చేసి షిరిడి బస్ స్టాండ్. మనకి ఎర్లీ మార్నింగ్ 5:30కి బస్ ఉందని చెప్పడం అయితే జరిగింది. బట్ 5:30 కల్లా మనం వచ్చాము, బట్ బస్ అయితే లేదు, 6:00 అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో 6:00 దాకా అయితే వెయిట్ చేయాలి, అందుకని చెప్పేసి నేను వీడియో అయితే తీస్తున్నాను. అండ్ మనకి షిరిడి దర్శనం అయిపోయిన తర్వాత ఎవరికైనా టైం ఉంటే పక్కనే మనకి వాటర్ పార్క్ ఉందండి. 1250 రూపీస్ పడుతుంది పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే 850 రూపీస్ పడుతుంది. వాటర్ పార్క్ చాలా బాగుంటుంది. మేము ఇంతకుముందు వెళ్ళాము, సో ఇప్పుడైతే వెళ్ళడం అయితే కుదరలేదు. అండ్ ఇది వచ్చేసి మనకి బస్టాండ్లో కాటేజెస్ కూడా ఉన్నాయి. సో రూమ్స్ కావాలన్నా రూమ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ మేము చాలా ట్రై చేసాము, బట్ మా ట్రైన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 6:00 దింపాల్సింది. ఆల్రెడీ 3 అవర్స్ లేట్ అయ్యి మనకి 9:00 అయితే దింపడం అయితే జరిగింది బస్సు, సారీ ట్రైన్. అండ్ ఇది వచ్చేసి మనకి బస్సు. సో బస్సు వచ్చింది, బస్సులో అయితే ఎక్కేసాము. అండ్ ఇక్కడ బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే లేడీస్కి వచ్చేసి హాఫ్ ఛార్జ్ ఉంటుందండి మహారాష్ట్రలో, జెంట్స్కి వచ్చేసి ఫుల్ ఛార్జ్ అయితే పే చేయాల్సింది ఉంటుంది. అండ్ మనకి టికెట్ ఛార్జ్ వచ్చేసి 160 రూపీస్ అయితే పడుతుంది, 160 రూపాయలు. మొత్తం ఈ త్రయంబకేశ్వరంలో అయితే వచ్చేసాము. సో ఈ త్రయంబకేశ్వరం వచ్చేసి మనకి నాసిక్ నుంచి 28 కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ షిరిడి నుంచి 128 కిలోమీటర్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇది నాసిక్ రైల్వే స్టేషన్ నుంచి మనకి 40 కిలోమీటర్స్ దాకా అయితే ఈ యొక్క త్రయంబకేశ్వరం ఉండడం అయితే జరుగుతుంది. అండ్ త్రయంబకేశ్వరం స్టార్టింగ్ ఇది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ గుడి కనిపిస్తుంది, గుడి గోపురం. సో త్రయంబకేశ్వరం అయితే వచ్చేసాము, ఇది గుడి గోపురము. అండ్ గుడి వీడియో మొత్తం కూడా మీకు చూపిస్తాను, చూడండి. అండ్ ఇక్కడ మనకి రుద్రాక్షలు కూడా అమ్మడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా రుద్రాక్షలు, ఒక చెట్టు కొమ్మకి రుద్రాక్షలు కూడా ఉన్నాయి, అది కూడా చూడండి. అండ్ ఇవి సర్టిఫికేట్ అనేది చెప్పలేము. సో సర్టిఫికేట్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి ఇక్కడ షాప్లో. సో ఆ షాప్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇక్కడ అలాగే మనం రూమ్ అయితే తీసుకున్నాము, మనకి రూమ్ ఛార్జ్ వచ్చి 900 అయితే పడింది. బట్ ఆ వీడియో అయితే తీయలేదు, కొంచెం డిస్కషన్లో ఉండి రూమ్ గురించి. అండ్ ఇప్పుడు మనం దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. సో ఇది మనకి దర్శనానికి వెళ్ళే దారి. మనకి గుడి పక్కనే ఒక దారి అయితే ఉంటుందండి, ఆ గుడి పక్క నుంచి అలా వెళ్ళిపోవచ్చు దర్శనానికి. అండ్ మీకు ఆల్రెడీ మార్కెటింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కాటేజ్ ఉంటుంది, కాటేజ్ పక్క నుంచి కూడా వేరే దారి ఉంటుందండి గుడికి వెళ్ళడానికి. అండ్ గుడి ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము, గేట్ కనిపిస్తుంది ఆల్రెడీ మీకు. గుడి ఎంట్రన్స్ ఇది త్రయంబకేశ్వరం. సో ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇవన్నీ చూస్తూ ఉండండి. అండ్ మీకు త్రయంబకేశ్వరం టెంపుల్ హిస్టరీ అయితే చెప్పబడుతుంది. అండ్ మీకు గౌతమి మహర్షి గురించి తెలిసే ఉంటుంది. గౌతమి మహర్షి కంటే ముందు మనకి గంగానది భూమికి రావడం అయితే జరిగింది. ఈ గంగానది యొక్క భూమికి వచ్చినప్పుడు ఆ ప్రవాహాన్ని ఆపడానికి మనకి శివుడు తన ఆ గంగానది మొత్తాన్ని కూడా జటాయువులో బంధించినట్లు, అంటే తన యొక్క తల మీద ఉన్నటువంటి నీలాలలో బంధించినట్టు చెప్పడం అయితే జరిగింది పురాణాల్లో. అండ్ ఇది వచ్చేసి మనకి గౌతమి మహర్షి రెండవసారి గంగానదిని భూమికి రమ్మని చెప్పడం అయితే జరిగింది. సో భూమికి రావడానికి ఆల్రెడీ మీకు తెలుసు, భూమికి వస్తే తన శిరస్సు మీద పడమని చెప్పేసి. సో ఈ విధంగా గౌతమి మహర్షిని తనని రమ్మన్నప్పుడు గంగామాతని ఆల్రెడీ పాపాలు మొత్తం నేను తొలగించాను, సో మళ్ళీ నేను రాను, నేను అపవిత్రం అవ్వాలి అనుకోవట్లేదు అని చెప్పేసి గంగామాత అయితే చెప్పడం అయితే జరుగుతుంది. గౌతమి మహర్షి, లేదు తల్లి, నువ్వు ఖచ్చితంగా భూమి మీదకి రావాల్సిందే, మా పాపాలను నువ్వే కడగాలి అని చెప్పి చెప్పడం ద్వారా గౌతమి మహర్షి చెప్పిన మాటలకు గోదారమ్మ తల్లి మన భూమి మీదకి రావడం అయితే జరుగుతుంది. సో అది ఏ విధంగా వచ్చింది అంటే, మన శివుడి జటాయువులో ఏ విధంగా అయితే గంగానది ఉందో, నేను భూమి మీదకి రావాలి అంటే
మన గంగామాత వచ్చేసి నాకు ఒక శివలింగంగా నువ్వైతే అక్కడ ఏర్పడు. నువ్వు అలా శివలింగంగా ఏర్పడినప్పుడు నేను వచ్చేసి నీ మీద పడతాను అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది గంగామాత. సో ఆ విధంగా మనకి అక్కడ ఒక శివలింగం అయితే ఏర్పడింది. ఎందుకంటే భూమి మీద డైరెక్ట్గా పడితే ప్రళయం ఏర్పడుతుంది కాబట్టి గంగామాత అలా కాకుండా శివుణ్ణి అక్కడ నిక్షిప్తమై ఉండమని చెప్పడం అయితే జరుగుతుంది. సో అందువల్ల అని చెప్పేసి మనకి శివుడి యొక్క గోపురం అనేది కనబడదు. సో గంగాదేవి పడడం వల్ల అక్కడ ఒక గుంటలాగా అయితే కనిపిస్తుంది. అక్కడ దర్శనమిస్తాడు శివుడు, మనకి ఒక గోపురంలాగా అయితే కనిపించడు. మనం ఏమైనా ప్రత్యేక పూజలు చేసేటప్పుడు మాత్రమే అక్కడ గోపురంలా పెడతా ఉంటాము. సో అది కూడా మీరు చూడండి, కావాలంటే కనిపిస్తుంది గంగామాత అక్కడ ఏర్పడినట్లు. సో ఈ విధంగా మనకి గంగామాత అయితే మాత్రం భూమి మీదకి వస్తుందండి. అంటే గోదావరి తల్లి ఈ విధంగా భూమి మీదకి రావడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మీకు అక్కడ కనిపిస్తుంది పైన. సో గంగామాత మనకి శివలింగం లోపల ఉన్నట్లు కనిపిస్తుందండి. అండ్ అలాగే ఇక్కడ శివుణ్ణి తుమ్మపూతోనూ అలాగే జిల్లేడు పువ్వులతోనూ మనకి కొలవడం అయితే జరుగుతుంది. ఏ దేవుణ్ణి కూడా జిల్లేడు ఆకులతో కానీ తుమ్మ పువ్వులతో కానీ కొలవడం అయితే జరగదు, బట్ శివుడు మాత్రం ఆ విధంగా కోరుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఇక్కడ తుమ్మాకులు అలాగే జిల్లేడు పువ్వులతో అయితే మనకి అలాగే మారేడు దళాలతో కూడా మనకి పూజించడం అయితే జరుగుతుంది శివాలయాల్లో అన్నిట్లో కూడా. అండ్ ఈ విధంగా మనకి గంగానది భూమికి రావడము అలాగే త్రయంబకేశ్వరంలో శివుడి యొక్క విగ్రహము నెలకొలడం అయితే జరిగింది. అండ్ దీనికి మనకి గుడి కట్టడం అయితే జరిగింది. ఈ గుడి ఎవరు కట్టారు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను మీ అందరికీ. అండ్ మీ అందరికీ తెలుసు త్రయంబకేశ్వర ఆలయాన్ని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం అంటారు. ఇలా ఎందుకు అంటారు అంటే మొత్తం 12 జ్యోతిర్లింగ ఆలయాలు ఉంటాయండి. సో దీంట్లో ఈ యొక్క జ్యోతిర్లింగ ఆలయం ఒకటి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు శివుణ్ణి నిక్షిప్తుడై ఉంటాడు. సో శివుణ్ణి కొలవడం అయితే జరుగుతుంది. ఇది ఒక పురాతనమైన హిందూ దేవాలయం. దీన్ని మనని నిర్మించింది ఎవరు అంటే ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫెడ్నావిస్ నిర్మించడం అయితే జరిగింది ఈ ఆలయాన్ని. అంటే ఇతను ఫస్ట్ నిర్మించాడు అక్కడ జ్యోతిర్లింగాన్ని చూసి. అండ్ తర్వాత ఈ గుడిని మొఘల్ సామ్రాజ్య పాలకుడు అయినటువంటి ఔరంగజేబ్ ధ్వంసం చేయడం అయితే జరిగింది ఈ యొక్క గుడిని. ఇలా ధ్వంసం చేసిన ఈ గుడిని మళ్ళీ తిరిగి మనకి ఈయన 1730లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతిగా ఉన్నటువంటి పీశ్వ బాలాజీ బాజీరావు గారు తిరిగి మళ్ళీ ఈ యొక్క గుడి నిర్మాణం అయితే చేయడం జరిగింది. అండ్ ఈ గుడి యొక్క నిర్మాణం వచ్చేసి మనకి లోన చతురస్రాకారంలో ఉంది. మీరు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఇందాక చూపించాను. ఇదంతా కూడా మనకి చతురస్రాకారంలో ఉంటుంది. అండ్ బయట మీకు ఇప్పుడు కనిపిస్తుంది ఆల్రెడీ ఇదంతా కూడా మనకి త్రిభుజాకారంలో, అంటే నక్షత్రం ఏ విధంగా ఉంటుందో నక్షత్రాకారంలో అయితే ఈ యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. మొత్తం మనకి పైన చూసినట్లయితే మనకి ఒక నక్షత్ర ఆకారంలో అయితే ఈ టెంపుల్ దర్శనం అయితే ఇస్తుంది. ఈ యొక్క ఆలయాన్ని నల్ల శనపు రాయితో కట్టడం అయితే జరిగింది. అండ్ త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు, అంబికం అంటే నేత్రం అని అర్థమని చెప్పడం అయితే జరిగింది. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. అంటే శివుడికి మూడు నేత్రాలు ఉంటాయి. త్రయంబకుముడు మూడు నేత్రాలతో మూడు తేజస్సులను కలిగి ఉంటాడు. సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు నేత్రాలు ఉన్నాయి. మనకి మూడవ నేత్రం వచ్చేసి అగ్నినేత్రము. ఈ అగ్నినేత్రంతో మనకి మన్మధుణ్ణి శివుడు భస్మం అయితే చేయడం అయితే జరిగింది. మనకి ఆల్రెడీ తెలిసిందే త్రయంబకం అంటే స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలను సంరక్షించే దేవుడిగా ఈ త్రయంబకేశ్వరుణ్ణి కొలవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ గంగానది త్రయంబకేశ్వరుని యొక్క తల మీద పడినప్పుడు శివుణ్ణి ఒక కోరిక అయితే కోరుకుంటుంది. 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నా నదీ ప్రవాహం ఒడ్డున మాత్రమే ఉండాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా గోదావరి నది ప్రవాహం చుట్టూరు కూడా మొత్తం 33 కోట్ల మంది దేవతలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనకి హిస్టరీ. అండ్ అలాగే గోదావరి నది యొక్క జన్మస్థలం గురించి కూడా నేను వివరిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అండ్ అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కొండలు అయితే కనిపిస్తున్నాయి. సో ఆ కొండలు అవి కూడా చూడండి. అవి వచ్చేసి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర కొండలు అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఆ కొండలకి గుర్తుగానే మనకి ఇందాక మీకు లోన ఒక విగ్రహం అయితే చూపించాను మూడు తలలది శివుడిది. సో ఆ విగ్రహం వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది.
ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ కొండల కొండల మీదే జన్మించినట్లు దానికి గుర్తుగా ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ఉంచారు. సో ఏమైనా అంటే మహాశివరాత్రి నాడు ఆ ఒక విగ్రహాన్ని అక్కడ పెట్టి మనకి పూజించడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఈ కొండలనే బ్రహ్మ విష్ణు మహేశ్వర కొండలు అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ వీటి మీద ఆ యొక్క గుళ్ళు కూడా ఉన్నాయి. సో మనం ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. సో ఈవినింగ్ వెళ్ళి ఆ వీడియో మొత్తం తీసి మీ అందరికి కూడా అప్లోడ్ చేస్తాను. సో గోదావరి పుట్టిన జన్మస్థలం ఏ విధంగా ఉంటుందనేది. అండ్ గైస్ మీరందరికీ ఈ వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరికీ డౌట్ రావచ్చు ఎందుకు అన్ని చోట్ల శివుడి యొక్క విగ్రహం మనకి పైకి ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం శివుడి యొక్క విగ్రహం లోనకి ఎందుకు ఉంటుంది, దాంట్లో గంగానది నీళ్ళు ఎందుకు ఉంటాయి అనేసి. సో మీకు చెప్పాను కదా, ఆకాశం నుంచి గంగ నేరుగా భూమి మీదకి రాకుండా శివుడి మీద పడడం వల్ల అక్కడ ఒక లోయలాగా అయితే ఏర్పడడం అయితే జరిగింది. సో ఆ లోయనే మనం త్రయంబకేశ్వరం అని చెప్పడం పిలవడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అందరూ కూడా ఆ యొక్క త్రయంబకేశ్వర విగ్రహాన్ని కడిగిన ఆ వాటర్ మొత్తం కూడా వస్తున్నాయి. సో ఆ వాటర్ని నెత్తికి రాసుకోవడము అలాగే తాగడము కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇలా తాగినట్లయితే ఒంట్లో ఉన్న సర్వ రోగాలు పోతాయని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు అందరూ తాగడం అలాగే నెత్తికి రాసుకోవడం కూడా జరుగుతుంది. సో గైస్ ఈ విధంగా అయితే వీడియో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పక్కనే ఒక కోనేరు కూడా ఉంది. ఆ కోనేరు వీడియో కూడా తీయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది త్రయంబకేశ్వరం. సో మీరు కూడా నాతో పాటు త్రయంబకేశ్వర దర్శనం అయితే చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ మనం నెక్స్ట్ కోనేరు వీడియోకి అయితే వెళ్ళిపోదాము. చాలా అద్భుతంగా అయితే ఉందండి, అసలు నమ్మశక్యంగా లేదు. మొత్తం రాయితో నిర్మించబడి ఉంది. ఒక డిజైన్ కూడా మనకి బయట నుంచి చూసినట్లయితే మీకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంత చాలా బాగుంది. మీరు నమస్తే మాత్రం ఖచ్చితంగా దర్శించుకుని అయితే వెళ్ళండి. నాసిక్ వచ్చిన వాళ్ళు ఏ పని మీద వచ్చినా సరే మనకి పెద్దగా ఖర్చు అయితే అవ్వదండి. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ మీకు అక్కడ కనిపిస్తుంది గంగానది, ఆ వైట్ కలర్లో ఉన్నది మొత్తం గంగానది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కోనేరు స్టార్ట్ అయింది. సో ఈ కోనేరు వచ్చేసి మనకి 1730లో అయితే ఈ యొక్క కోనేరుని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. శ్రీమంత సర్దార్ రావు సాహెబ్ ఫరిక్కర్ నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రాంగణంలో కూసవర్త కుంట అంటారు దీన్ని. ఇది పవిత్రమైన గోదావరి యొక్క చెరువు. ఇదంతా కూడా ఒక చెరువులాగా ఉండేది, బట్ దీన్ని ఒక పుణ్యక్షేత్రంగా అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఇదంతా కూడా మనకి చాలా లోతులో ఉండడం అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకి గోదావరి పుట్టుక ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది. సో ఆ విగ్రహం కింద మనకి గోదావరి యొక్క డ్రాప్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఈ విధంగా ఉంది. సో వీడియో కూడా చూపిస్తాను నేను. విగ్రహం కింద నీళ్లు ఊట వస్తూ ఉంటుందన్నమాట. మనం ఎంతవరకు వాటర్ తీస్తున్నా సరే ఆ విధంగా వాటర్ వస్తూనే ఉంటాయి. సో విగ్రహం దగ్గరికైతే వెళ్దాము. అండ్ చాలా పురాతనమైన దేవాలయం అండి. ఇక్కడ ఉన్న ఈ త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా మనకి చాలా పురాతనమైనవి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో విఘ్నేశ్వరుడు అండ్ రైట్ సైడ్లో మనకి శివుడు దర్శనమిస్తున్నాడు. సో శివలింగం అండ్ ఈ శివలింగం కింద మనకి గంగానది డ్రాప్ బై డ్రాప్స్ అలా ఊరుతూ ఉంటుందన్నమాట వాటర్. ఇక్కడ పూజారిని అడిగితే పూజారి చెప్పిన మాట ఏంటంటే అక్కడ ఉన్న వాటర్ని తాగితే సర్వరోగాలు పోతాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు తలకైతే రాసుకుంటున్నారు. సో ఈ విధంగా ఎన్ని వాటర్ మనం తలకి రాస్తూ ఉన్నా సరే అక్కడ వాటర్ అనేది ఊరుతూనే ఉన్నాయి తప్ప వాటర్ అయితే అయిపోవట్లేదు. మేము టెస్ట్ కూడా చేసాము వాటర్ అన్ని తీసేసి ఎవరు లేనప్పుడు, బట్ అవి మళ్ళీ ఊరుతూనే ఉన్నాయి వాటర్. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందనేది మాకు అర్థం కావట్లేదు. సో అంతా బాగా ఉంది అక్కడైతే మాత్రం. సో ఇదంతా కూడా మనకి కోనేరు. ఈ కోనేరులో కూడా మనకి వాటర్ ఎప్పుడు కూడా నిండా ఉంటాయని చెప్పడం అయితే జరుగుతుందండి. అండ్ ఈ కోనేరు చుట్టూ కూడా మనకి గుళ్ళే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో వినాయకుడిది ఉంది అండ్ రైట్ సైడ్లో శివుడిది కూడా ఉంది. ఇక్కడ శివ
శివుడి యొక్క విగ్రహాలన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మనకి ఒక లోయలో ఉన్నట్టు మాత్రమే కనిపిస్తుంది. ఏది కూడా మనకి విగ్రహం మన గోపురంలాగా అయితే ఏది కూడా కనిపించదండి. శివుడిది చాలా తక్కువ రేయర్. సో గాయ్స్ చూశారు కదా, ఈ విధంగా అయితే మనం త్రయంబకేశ్వరం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గోదావరి జన్మస్థలం అండ్ చాలా పురాతనమైన దేవాలయం. ఇక్కడ కూడా మనకి శివుడు లోనే ఉండడం అయితే జరిగిందండి. సో మనం దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ మనం భోజనానికి అయితే వెళ్ళాలి, అంటే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్ళాలి. సో టిఫిన్ చేసేద్దాం. మార్నింగ్ దర్శనం అయిపోయింది, దర్శనం అయిపోయి టిఫిన్ కోసం వచ్చాము. బట్ మా ఊళ్ళందరూ కూడా రేట్లు చూసి భయపడుతున్నారు, ఎందుకంటే మనకి లోకల్లో వచ్చేసి 30-40 రూపీస్కి దొరికే ఒక దోశ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆనియన్ దోశ వచ్చేసి మనకి 70 రూపీస్ పడుతుంది. అండ్ అలాగే మసాలా దోశ వచ్చేసి మనకి 90 రూపీస్ పడుతుంది. సో ఇవన్నీ కూడా మా ఊళ్ళో చూసి భయపడుతున్నాను. సో పూరీ అయితే ఆర్డర్ ఇచ్చారు, బట్ మన లోకల్ పూరీ లాగా ఉండవు ఇక్కడ పూరీస్ వచ్చేసి. సో ఈ పూరీని చూసి కూడా మా ఊళ్ళో కొంచెం భయపడడం అయితే జరిగింది. ఇదేంటి పూరీ ఇలా ఉంది ఇది మనకి అనేసి. సో పూరీలో ఆలుగడ్డ కూర అలాగే ఒక నిమ్మకాయ బద్ద కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గాయ్స్ మీరు కూడా ఫుడ్, ఇలాంటి ఫుడ్ తినాలనుకుంటే త్రయంబకేశ్వరం అయితే వచ్చేయండి. ఫుడ్ బాగుంది అని చెప్పలేము, బాగలేదు అని చెప్పలేము, బట్ కొత్త టేస్ట్ అని చెప్పేసి చెప్పచ్చు. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్. గాయస్ చూశారు కదా త్రయంబకేశ్వరం వీడియో మొత్తం కూడా. సో ఈ విధంగా అయితే మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ నేను అంతా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను హిస్టరీ గురించి కూడా. సో ఆ గుడిని ఎవరు నిర్మించారనేది కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నాసిక్లో గోదావరి జన్మస్థలానికి అయితే వెళ్తున్నాము. సో ఈ గోదావరి జన్మస్థలం ఎంత ఎత్తులో ఉంది అండ్ అక్కడ ఉన్న ప్రదేశాలు ఏంటి, అది ఏ విధంగా ఉంటుంది అదంతా కూడా నేను చూపించడమే జరుగుతుంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి గోదావరి జన్మస్థలము. సో ఖచ్చితంగా అయితే నెక్స్ట్ పార్ట్ 4 వీడియో అయితే చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.